ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ విధ్వంసం సృష్టించింది ఐపీఎల్ హిస్టరీలో రెండో అత్యధిక స్కోర్ ను నమోదు చేసింది నూట ఆరు పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై ఘన విజయాన్ని సాధించింది కోల్కతా నైట్ రైడర్స్ దూసుకుపోతోంది వరుసగా మూడో విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లోకి వెళ్లింది విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ పై గ్రాండ్ విక్టరీ కొట్టింది కోల్కతా ముందుగా బ్యాటింగ్ దిగిన కోల్కతా ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల డెబ్బై రెండు పరుగులు చేసింది ఓపెనర్ సునీల్ నరేన్ మెరుపు ఇన్నింగ్స్ తో ఢిల్లీ బౌలర్లను ఉతికారేశాడు ఫోర్లు సిక్స్లతో విరుచుకుపడ్డాడు కేవలం ముప్పై తొమ్మిది బంతుల్లో ఏడు ఫోర్లు ఏడు సిక్సర్లు బాది ఎనభై ఐదు పరుగులు చేశాడు మరో ఓపెనర్ రఘువంశీ కూడా హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు ఇరవై ఏడు బంతుల్లో యాభై నాలుగు రన్స్ చేశాడు ఈ ఇద్దరు జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించారు హైదరాబాద్ పేరిట ఉన్న రెండు వందల డెబ్బై ఏడు పరుగుల అత్యధిక స్కోర్ రికార్డును కోల్కతా సునాయాసంగా బ్రేక్ చేసేలా కనిపించింది కానీ చివరిలో ఇషాంత్ శర్మ రెండు వికెట్లు పడగొట్టి ఎనిమిది పరుగులే ఇచ్చి కోల్కతా బ్యాటర్లను నిలువరించాడు దీంతో హైదరాబాద్ రికార్డును బ్రేక్ చేసే దిశగా దూసుకువెళ్లిన కోల్కతా కేవలం ఐదు పరుగుల దూరంలోనే నిలిచిపోవాల్సి వచ్చింది ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్ ఇదే ఓ సీజన్లో రెండు వందల యాభైకి పైగా స్కోర్లు రెండుసార్లు నమోదు కావడం పదిహేడేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ పదిహేడు పాయింట్ రెండు ఓవర్లలో నూట అరవై ఆరు పరుగులకే ఆలౌట్ అయింది ఆరు పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది రిషబ్ పంత్ ట్రిస్టన్ సబ్స్ హాఫ్ సెంచరీలు చేశారు వీరిద్దరూ మినహా ఢిల్లీ ఆటగాళ్లంతా చేతులెత్తేశారు వార్నర్ పృథ్వీషా రెండెక్కల స్కోర్లు చేయగా మార్ష్ పోరెల్ అక్షర్ డకౌట్ అయ్యారు కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేసి చెరో మూడు వికెట్లు పడగొట్టారు